నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంట్లోనే ఏ విధంగా మనం ఇంటిని అంటిపెట్టుకోవటం దాని తర్వాత పర్సనల్గా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్థికంగా ఎదగడానికి ఏ విధంగా ఉపయోగపడత పడుతుంది అనే విషయాలు కూడా మీరు చాలా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ వీడియోలో కూడా ప్రతి ఒక్క మహిళ అండ్ ప్రతి ఒక్కరు సెల్ఫ్గా చేయాల్సినటువంటి విషయాలు ఏం చెప్తున్నారు వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తలతూగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను రైట్ ఇక్కడ ఇవాళ మనం తెలుసుకోబోయేటి మనీ లూజింగ్ హ్యాబిట్స్ అనంటే మనము చేసే చేష్టల వలన మనము చేసే యాటిట్యూడ్ మన పద్ధతుల వలన ధన నష్టం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని గురించి చెప్తాను అవి మీరు అవాయిడ్ చేయడం మొదలు పెట్టండి అనంటే ఇవి చేయకూడని పనులు అందులో ఫస్ట్ వచ్చేసి నెయిల్ బైటింగ్ పళ్ళు కొరక గోర్లు కొరకడం చిన్నప్పటి నుంచి చాలామందికి అలవాటే ఉంటుంది టైంపాస్ ఏం చేస్తారంటే ఖాళీ కూర్చొని గోర్లు కొరుకుతూ ఉన్నాడు మీరు కామన్గా అనుకుంటున్నట్టేంట్రా పని లేక గోర్లు కొరుకుంటున్నావా అని చెప్పేసి గోర్లు కొరకడం అంత దరిద్రమైన పని ఇంకొకటి లేదు సైంటిఫిక్గా ఇంకా వరస్ట్ అది ఎందుకనంటే చేతులు అనేది మన బాడీలో ఎక్కువగా మూవ్ అయ్యే పార్ట్స్ అవి ముక్కులోకి వెళ్తాయా కంట్లోకి వెళ్తాయా నోట్లోకి వెళ్తాయా లేదా ఎక్కడెక్కడ పట్టుకుంటాం మనము కొన్ని హైజీనిక్ లేని ప్లేసెస్లో పట్టుకుంటాము ఎస్పెషల్లీ కరెన్సీ నోట్లు పట్టుకుంటాము ఆ నోట్లు పట్టుకునే ముందు వాడు ఎక్కడెక్కడ పోయి తగిలి ఉంటాడు ఇవన్నీ చెప్తే ఇంకా జీవితంలో నోట్లో గోర్లు పెట్టుకోరు మీరు ఒక్కసారి మీరు ఇది సైంటిఫిక్గా కావాలంటే గోరు కింద ఉండే కొంత మట్టి తీసి మీరు బ్లాబ్ టెస్ట్కి ఇవ్వండి వాటిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ దాన్ని లిస్ట్ ఇస్తే మీరు మూడ్చబడిపోతారు అన్ని లిస్ట్ ఉంటాయి గోర్లలో మనం టాయిలెట్ మీద ఉండే దానికంటే ఎక్కువ విషపూరితమైన క్రిములు ఉంటాయండి కాబట్టి గో నోట్లో గోర్లు పెట్టి కొనుక్కోవడం సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్ కాదు మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఈ విషయం ఇప్పుడు మైక్రోస్కోప్లో మనం చూస్తున్నాం కానీ మన సనాతన ధర్మం ముందు నుంచే పెద్దలు చెప్పారు అని అంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ ముందే తెలుసు విషయాలు తెలియడానికి మైక్రోస్కోప్లు అక్కర్లేదు కాబట్టి ఈ రకంగా నోట్లో పెట్టి గోర్లు కొనుక్కోవడం ఆ ఆరోగ్యానికి మంచిది కాదు ఏదైతే ఆరోగ్యానికి మంచిది కాదో అది డబ్బు సంపాదనకు ఐశ్వర్యానికి కూడా దరిద్ర హేతువు మంచిది కాదు ఓకే అని అర్థం కాబట్టి గోర్లు మీరు మంగళవారం శుక్ర శనివారాల్లో కూడా అసలు ఇది తీయొద్దండి గోర్లు తీయొద్దండి కాబట్టి కొరకడం కాకుండా దానికి అవకాశం ఎక్కడుంది మీకు గోర్లు పెరుగుతున్నాయి కాబట్టి కాబట్టి కొంచెం ఉన్నప్పుడే ప్రతి వారం మీరు గోర్లు పెరగక ముందే కొర కట్ చేసేసారనుకోండి అది మీకు పూర్తిగా సరిపోతాయి సాధ్యమైనంత వరకు ఆదివారం కానీ సోమవారం కానీ చేసుకోండి గోర్లు తీసేది అలాగా గోర్లు లేకుండా చేస్తే ఈ గోర్లు కొరకడం అనేది పోతుంది ప్లస్ గోర్లు కొరకడం అనేది యాంగ్జైటీ న్యూరోసిస్ ఒక మీకు ఒక జబ్బు అది ఓకే టెన్షన్ పడతానే కొరికేసినప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాక గోరు స్కిన్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఏమైనా కొరుకుతారో అట్లా కొరుకుతా పోతే అది ఒక జబ్బుగా మారుతుంది మానసిక జబ్బు గోర్లు కొరకడం కాబట్టి మీరు ఆ స్టేజ్కి వెళ్ళక ముందే ఆపేసేయండి పిల్లల్ని ఎస్పెషల్లీ పిల్లల్ని రైట్ కాబట్టి పెద్దలు చాలా తక్కువ గోర్లు కొరికేది చిన్నప్పుడే అలవాటు ఉంటుంది వాళ్ళు టెన్షన్తో ఏం చేయక ఏం చేయాలో పాలుపోక అలా చేస్తుంటారు కాబట్టి అది స్టాప్ చేయాలి రెండవది వచ్చేసి బాడీలో ఉన్న పార్ట్స్ ఊరికే కదిలించడం ఖాళీగా ఉండరు ఎప్పుడు చేతులు కదిలిస్తుంటారు ఇది చేస్తుంటారు ఏదో సౌండ్స్ చేస్తుంటారు చిటికలు వేస్తుంటారు కాళ్ళు కదిలిస్తుంటారు శరీరంలో ఉన్న భాగాలు ఊరకనే పని లేకుండా కదిలించడం అనేది ఇట్స్ ఏ నెగిటివ్ రైట్ ఎ సైంటిఫిక్గా ఎలా అనో చూద్దాం మన శరీరంలో ఏ భాగం కదలాలన్నా ముందు వాటికి ఆర్డర్ వెళ్ళాలి యాక్షన్ అక్కడ బ్రెయిన్లో అది అనలైజ్ చేసుకొని రియాక్షన్ దానికి ప్రతిఫలంగా రావాలి ఎగ్జాంపుల్ చేతికి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ కుచ్చుకోవడము లేదా దోమ కుట్టుంటే టక్కని చేయి పక్కకు తీసుకుంటాం అని అంటే అది కుచ్చుకున్నందుకు సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్ళి అక్కడ ప్రమాదం ఉంది చేయిని అక్కడి నుంచి పక్కకు తొలగించుకొని ఇంత చర్య జరుగుతుంది ఇంతటి జరిగేదాన్ని మీరు ఊరికే చేతులు కాళ్ళు ఆడిచ్చారనుకోండి సైంటిఫిక్గా కూడా బ్రెయిన్ అనేది తొందరగా అలసిపోతుంది ఈజ్ ఇంట్ రైట్ ఇప్పుడు మీరు ఒక పని ఈ చెయ్యి దేనికి ఉందని అంటే ఒక పని చేయడానికి ఉంది ఆ పని కాకుండా ఊరికే చెయ్యి కదిలించుకుంటా ఉన్నారు ఉన్నారనుకోండి మెదడు అలసిపోదా మెదడుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు ఈ అలవాట్లు కూడా ఎక్కువగా యాంగ్జైటీ తర్వాత టెన్షన్ ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఇది ఒక సైకిల్ టెన్షన్ ఉన్నందుకు ఇలా కదిలించడం అవుతుంది అలా కదిలించినందుకు బ్రెయిన్కు రాంగ్ ఇండికేషన్ వెళ్ళేసి అలసిపోయి ఇంకా టెన్షన్ పెరుగుతుంది ఈ సైకిల్ కట్ చేసేయాలంటే చేతులు లాక్ చేయండి అక్కడ ఎట్లా పెట్టుకున్నాను నేను లాక్ యువర్ హ్యాండ్స్ అప్పుడు ఏమవుతుంది కదలవు సౌండ్స్ రావు ఊరు ఊరికి కొంతమంది కొడుతుంటారు అది ఏమీ ఉపయోగపడదు ఏదైనా ఒకరు సాధించినప్పుడు చప్పట్లు కొట్టడం ఓకే అభినందించడం వాళ్ళను ఉత్సాహపరచడం ఊరికనే శబ్దం చేయడం అనేది నెగిటివ్ రాకూడదు ఓకే రైట్ అలాగా ఈ శబ్దాలను చేయడం ఆపండి అప్పుడు మీ మైండ్ కూల్గా ఉంటుంది కాబట్టి మైండ్ కూల్గా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి సిరి సంపదలు వాటంతట అవే వస్తాయి అంటే ఇవన్నీ ఆరోగ్యానికి లింక్ అయి ఉంటాయి హెల్త్ మళ్ళీ మనం హెల్త్ ఈజ్ వెల్త్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ వెల్త్ ఆరోగ్యవంతుడే కదా అన్ని సంపాదించగలుగుతాడు ఆరోగ్యవంతుడే కదా సంపాదించింది అనుభవించగలుగుతాడు సంపాదించి అనుభవించలేకపోతే వాడంత నరకం ఈ భూమి మీద ఎవడకుండదు అది ఎలా ఉంటుందంటే అందమైన భార్య ఉంటుంది కానీ వాళ్లకు శక్తి ఉండదు ఆ రకంగా ఉంటుంది కాబట్టి అలాంటివి రాకూడదని అంటే మీరు ఈ అలవాట్లన్నీ బంద్ చేయండి అండ్ నంబర్ త్రీ మూడోది వచ్చేసి శబ్దాలు చేయడం కదలికలు చెప్పుకున్నాం కదా శరీరంలో ఇప్పుడు శబ్దాలు చేయడం ఊరికే హమ్మింగ్ ఏదో ఒకటి పిచ్చి పిచ్చి పాటలు అని చెప్పుకుంటూ హమ్మింగ్ చేయడం తర్వాత చేతులతో శబ్దాలు చేయడం ఏవైనా కానీ సౌండ్స్ ఏ రకమైన సౌండ్స్ శబ్దాలు చేయడం కాళ్ళు వేసి భూమికి వేసి పటపట పటపట కొట్టడం కొంతమంది నడిస్తే కూడా సౌండ్ వస్తుంది చెప్పులతో నడిచినప్పుడు టాక్ టాక్ అని నడుస్తుంటారు బూట్లతో నగినప్పుడు బూట్లతో నడిచినప్పుడు కూడా ఆ రకంగా శబ్దాలు వస్తుంటాయి ఏవైనా అవసరం లేని శబ్దం ఇవి నెగిటివ్ ఎనర్జీ మీకు ఆల్రెడీ చెప్పాను కుర్చీలు సోఫాలు లేదా మంచాలు మీరు లాగినప్పుడు ఒక కీచన శబ్దం వస్తుంది అది వచ్చినప్పుడు చాలా మందికి పళ్ళల్లో నొప్పి వస్తుంది చెవులు గుయ్యి అని తిరుగుతాయి సెన్సిటివిటీ ఉన్న పనులు అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ఏంటి దాని అర్థం నేచర్ కూడా ఇష్టం లేదు సౌండ్స్ అది అని అంటే నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఏదైనా మంచి సంగీతం వింటే ఎంత హాయిగా అనిపిస్తుంది ఈ సౌండ్స్ వింటే ఎంత ఇరిటేషన్ వస్తుంది అని అంటే మన బ్రెయిన్ ఈ నేచర్ ఏవి ఇష్టపడని సౌండ్స్ను మీరు క్రియేట్ చేశారనుకోండి అది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి పని సరిగా అవ్వవు ప్లస్ ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మంచి ఐడియా వచ్చి ఏదో రాసుకోవాలన్నప్పుడు మీరు బూటుకాళ్ళతో శబ్దాన్ని చేయడమో లేకపోతే పిచ్చి పిచ్చి పాటలు పాడేసి గట్టిగా కేకలేసి అనవసరమైన శబ్దాలు సృష్టిస్తే వాళ్ళ ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి చాలామంది చూస్తుంటారు పిల్లలను అరే తల పనిచేయడం లేదు మీరు అరవడం ఆపేసేయండి బాబు అని అంటుంటారు కాబట్టి బ్రెయిన్ అనేది అల్ఫా తీటా ఈ వేవ్స్ ఉన్నప్పుడే అది ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది మీరు చేసే సౌండ్స్తో అది డిస్టర్బ్ అయిపోతుంది మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ కుదరదు అందుకే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నాలుగున్నర నుంచి ఆరు లోపల మీ మెడిటేషన్ ఎందుకు అయిపోవాలంటారంటే ఆ టైంలో ఈ శబ్దాలు ఉండవు కాబట్టి శబ్దాలు లేనందుకు యూనివర్స్ అంతా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి శబ్దాలు లేకపోతే పాజిటివ్ శబ్దం ఉంటే నెగిటివ్ అన్నాం కదా ఆ రకంగా గోర్లు కట్ చేయడం శరీరాన్ని ఊరికే కదిలించడం ఈ శబ్దాలు చే చేయడం అనేది మూడు ఇక నాలుగోది వచ్చేసి చాలా ఇబ్బందికరమైంది ఆవలింత బాగా మీరు ఏదైనా ఒక మీటింగ్ కానీ ఒక లెక్చర్ కానీ ఇస్తున్నారు సీరియస్గా అనుకోండి ముందరున్నవాడు అని ఆవలించాడు అనుకోండి ఎంత కోపం వస్తుంది అది ఇర్రెస్పెక్ట్ అగౌరవం ఆవలింత ఎప్పుడు వస్తుంది మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు వస్తుంది మెదడుకు ఆక్సిజన్ ఎప్పుడు తగ్గిపోతుంది రాత్రి సరైన నిద్ర లేకుండా మెదడు అలసిపోయినప్పుడు వస్తుంది ప్లస్ స్పైన్ ఇలా కాకుండా బెండ్ అయినప్పుడు వస్తుంది గుర్తుపెట్టుకోండి స్పైన్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఒక్క ఆవలింపు రాదు ఎప్పుడైతే స్పైన్ వంగిపోతుందో అది నిద్ర నిద్రకి ఇండికేషన్ ఇంకా నిద్రపోతుందని కాబట్టి మనము ఒక కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇది ఆవలింపు అనేది ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆవలింపు అనేది మంచిది కాదు మరి ఆవలింపు వచ్చినప్పుడు ఏం చేయాలి పక్కకి వెళ్ళిపోవాలి లేదా రెస్ట్ తీసుకోవాలి లేదా ఎదుటి వాళ్ళకు సారీ చెప్పాలి కాబట్టి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా ఆ అవకానం చేసుకుని అర్థం చేసుకుని మీరు ఫాలో చేసినట్లయితే ప్రతి ఒక్కటి సైంటిఫిక్ రీజన్ నేను ప్రతిదీ చెప్తానే ఉన్నాను ఆవలింప అని కూడా ఎదుటి వాళ్లకు ఒక ఇరిటేషన్ను కలగజేస్తుంది ఎదుటి వాళ్ళ మీద ఒక ఇర్రెస్పెక్టివ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి చాలామంది టైం చాలా వాల్యూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అరగంట అపాయింట్మెంట్ దొరకాలంటేనే నెల రోజులు టైం పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ టైంలో మీరు పోయి ఇచ్చిన అరగంటలో ఒక ఆవలింత ఇచ్చారనుకోండి వాడు గెట్ అవుట్ అంటాడు ఫస్ట్ కాబట్టి మన యాటిట్యూడ్ను అది చెడ్డగా ప్రజెంట్ చేస్తుంది కాబట్టి అటువంటి వాటిని చేయకూడదు అంటే ఏం చేయాలి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మనం సెల్లు సోషల్ మీడియాలో చూడకుండా కరెక్ట్ లెవెన్ ఓ క్లాక్ ఆఫ్ చేసి ఒక అరగంట మెడిటేషన్ చేసి పడుకుంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆవలింతలు రావు ఈ బాడీకి ప్రాణాయామం యోగా మెడిటేషన్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు బాడీ స్టిఫ్గా ఉంటుంది ఆవలింపుతలు అనేది రావు పవర్ న్యాప్ తీసుకోవడం ఎలా అని మీకు నేర్పిస్తాను తక్కువ టైంలో ఎక్కువ రెస్ట్ పవర్ న్యాప్ అన్నట్టు తీసుకుంటే అప్పుడు మీరు ఈ ఆవలింతలు అనేది రాకుండా ఉంటాయి మీరు బాగా లేదో ఆవలింత అనేది ట్రాన్స్మిషబుల్ డిసీజు ఎదుటోడు ఆవలిస్తే అవతల కూడా ఆవలింపు వస్తుంది మీరు గమనించండి కాబట్టి మీరు ఒక్కరు ఆవలించా మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ తగిలిస్తారు అప్పుడు మొత్తం మీటింగే చెడిపోతుంది కాబట్టి అలాగే దేవుడి ముందు కూడా ఆవలించకూడదు ఇర్రెస్పెక్టివ్ కదా రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు ఆవలించినప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఎంగిలి పడుతుంది ముందర అని చెప్పేసి ఆవలిచ్చినప్పుడు మనం ఏం చేస్తాం నోరు కప్పలు అయితే పెద్దగా తెరిచేస్తాం తెరిచినప్పుడు నోట్లోంచి ఏదైనా తుంపర్లు వచ్చి పడ్డాయి అనుకోండి అది మనకు దోషం అన్నట్టు అని అంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది మనం ఏది చేసినా పాజిటివ్ తీసుకుంటే అబండెన్స్ లెక్క అండ్ వస్తాయి నెగిటివ్కి వెళ్ళకూడదు కాబట్టి ఈ క్యారెక్టర్స్ నెగిటివ్ సృష్టిస్తాయి సో దీస్ ఆర్ ఆల్ మనీ లూజింగ్ హ్యాబిట్స్ ఇవి డబ్బును మీకు దరి చేరకుండా దూరం చేసేటివి వీటికి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది మీరు బాధపడిపోవాల్సిన అవసరం లేదు ఏం చేద్దాం సార్ నాకు పొద్దున్న లేవగానే వస్తుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది ఒక గంటనే సినిమా చూడకూడదా పన్నెండుకు చూసి నేను పడుకుంటాను ఇవన్నీ మార్చుకోండి రాత్రి గంట చూసేది మీరు పొద్దున్నే లేచి కావాలంటే ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఫ్రెష్ అయిపోయి పొద్దున్న చూసుకోండి కాబట్టి రాత్రి ఉన్నది రెస్ట్ తీసుకోవడానికి పగలు ఉన్నది పని చేసుకోవడానికి మీరు రివర్స్ దాన్ని రైట్ మనకు పగలు రాత్రి ఉన్నది దానికోసమే అంటే సూర్యుడు ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు కదా ఎందుకు పన్నెండు గంటలే ఉండి పన్నెండు గంటలు ఇచ్చాడనంటే పన్నెండు గంటలు రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇది పల్లెటూరు వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి వాళ్లకు ఏజ్ ఎక్కువగా ఉంటుంది బలం ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి లోపం కూడా ఎక్కువగా ఉండదు ఈవినింగ్ సెవెన్ వాళ్లకు క్లాక్ కాదు ఇంపార్టెంట్ సన్ ఇంపార్టెంట్ పొద్దు అరే పొద్దు మునిగిపోయింది అని అంటే ఇంకా వెలుగు లేదంటానే తినేది ఆపేస్తాడు వాడు ఫస్ట్ బాగా గమనించండి తెల్లవారుతుందని అంటే తినడం మొదలు పెడతాడు ఇక్కడ రివర్స్ జరిగిపోతుంది సిటీలో అంతా రాత్రి పన్నెండు గంటలకు తినడం పొద్దున పన్నెండు గంటలకు లేయడం ఈ రెండు తప్పే కాబట్టి దయచేసి దీన్ని చేంజ్ చేయండి మీ బయాలజికల్ క్లాక్ని దెబ్బతీస్తుంది అది దెబ్బతీస్తే హెల్త్ కూడా దెబ్బతీస్తుంది అది దెబ్బతీసినప్పుడు మీ డబ్బు కూడా దెబ్బతినిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఈ ఆన్లైన్ క్లాసెస్ అవి అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా అప్లై అవ్వాలి అని ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ వీక్ ఉంటాయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న అన్ని వైపులా ఫొటోస్ తీసి పెట్టవచ్చు మీకు కన్ఫ్యూషన్గా ఉన్నవి అర్థం కాని ఏరియాస్ ఏమంటే అవి కూడా ఫోటో మరియు వీడియో తీసి పంపించినట్లయితే మీకు మీకు ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటిని నెగిటివ్ నుంచి పాజిటివ్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను చెప్పినవి చాలా వరకు అలవాట్లు మీకు ఎక్కువ శాతం మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి ప్లస్ ఇవే కాకుండా ఇక ఇతర ఏ డౌట్స్ ఉన్నా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పుల ప్రాబ్లం ఉన్నా అవి ఎలా తీర్చుకోవాలనుకున్నా కూడా కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎవ్రీ వీక్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటాయి సిటీలో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాస్ వచ్చి అటెండ్ చేయచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ సో మంచి అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ చాలామంది మనీ మంత్ర క్లాసెస్ అయితే అడుగుతూ ఉన్నారు ఎవ్రీ వీక్ ఉంటాయండి దాంతోపాటు ఇంట్లో అండ్ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా అంటే శుద్ధి చేసుకోవాలి అనే క్లాస్ కూడా ఉంటుంది ప్రత్యేకించి మహిళలకు ఉపయోగపడే విధంగా మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ మీకు ఉండేటువంటి బిజినెస్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవడానికి ఐడియాస్ కానీ లేదంటే కొత్త కొత్త వర్క్ షాప్స్ కానీ లేదంటే టై అప్ అవటం కానీ అటువంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నా సరే అండ్ బిజినెస్ కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళు ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా కానీ త్రూ బిఎంఈ ప్లాట్ఫామ్ మీరు ముందుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ ప్రత్యేకించి చిన్న పిల్లలకి మనీ మీద అవగాహన పెరిగేలాగా కొన్ని క్లాసెస్ అయితే ఉన్నాయి సో ఆల్రెడీ అవి చాలా వరకు చాలామంది పేరెంట్స్ తీసుకుంటు ఉన్నారు ఒకళ్ళకి అంటే ఒక పిల్లవాడికి కనుక మనం తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట అండ్ బిఎంఈటి కూడా ఆ విధంగానే ఉంటుంది ఇంట్లో ఒకళ్ళు కనుక జాయిన్ అయినా సరే ఇంటిల్లిపాది ఉపాధి కలిగేలాగా బిజినెస్ ఐడియాస్ని షేర్ చేయడం జరుగుతుంది అండ్ లెవెల్ వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద ఒకటి నెంబర్కి సంప్రదించండి అండ్ ప్రత్యేకించి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఒకవేళ మీకు రెగ్యులర్గా కాల్స్ కనుక కనెక్ట్ అవ్వట్లేదు అనిపిస్తే అందులో మీరు మెసేజ్ పెడితే రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అవ్వండి థ్యాంక్ యూ